నమస్తే ప్రణబ్ బాబు గారు. నమస్తే శరవం గారు, బాగున్నారా? బాగున్నా. చెప్పండి, మీ చెప్పండి. హైదరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఏదైతే నిన్న తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు, మీరు కూడా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఇన్ఛార్జ్, ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం? నవ్వొస్తుంది. నిన్న వీడియో చూస్తే ఎక్కడైనా ప్రెస్ మీట్లు అయిన తర్వాత లేకపోతే దాని సంచలనమైన వార్త చెప్పినని అంటారు. అది కాకముందే సంచలన ప్రెస్ మీట్ అని చెప్పి పోస్టర్ డిజైన్ చేసి వస్తే అసలు నవ్వుకున్నారు అక్కడ వచ్చిన జర్నలిస్టులు కూడా. అసలు ఏంది ఇది, ఏం మాటలు, ఏం మాట్లాడుతున్నాను. ఫోన్ ట్యాపింగ్ చేసిందే టీఆర్ఎస్ ప్రభుత్వం. అవును, అది బాధాప్తు అధికారులు దానిలో జైలుకి పోయినరు, దాన్ని చేసిన వాళ్ళు పరారీలు ఉన్నారు, వాళ్ళని అడితే తెలుస్తుంది. ఇతను అసలు ఏం సంబంధం లేకుండా ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడి అసలు ఏంది, వాస్తవాలు ఏమున్నాయి, దేనికి ఫోన్ ట్యాపింగ్, ఎవరు దేనికి చేసిండ్రు? అసలు కవంపల్లి గారు అతను చెప్తుంటే, కవంపల్లి గారు వీడియో మొత్తం చూస్తే అసలు ఏమైనా సంబంధం ఉందా వారు చెప్పిన దానికి, ఇతను చెప్తున్న దానికి? ఇంకా ఏమైనా అంటే దాంట్లో 10 సార్లు మంత్రి గారు ఇంటి ముందు, మంత్రి పొన్నం ప్రభాకర్ రావు ఇంటి ముందు అని అంటున్నారు. అసలు వాస్తవం మీరు, అది పొన్నం ప్రభాకర్ ఇల్లే కాదు, అది మీరు కరెక్ట్ చూడండి, మీరు కూడా వీడియో చూస్తే కవంపల్లి గారు, అది పొన్నం ప్రభాకర్ ఇల్లే కాదు. ఓకే, అన్ని ఏదో లైమ్ లైట్లు ఉండాలి, ఏదో సంచలనం చేయాలి, అతన్ని చతనే చేసుకోవడాలు మీడియా ముందుకుండి మాటలు తప్ప సబ్జెక్ట్ లేదు. ప్రజల సమస్య పైన పోరాడాలి, ఏమున్నాయి, ఏమైనా సమస్యలు ఉంటే ముందుకొచ్చి చెప్పాలి తప్ప ఇవన్నీ ఇట్లాంటివి మాట్లాడితే అందరు నవ్వుకుంటున్నారు. జర్నలిస్టులు కూడా వచ్చినారు, కూడా నవ్వుకున్నారు. ఇప్పుడు నాకు కూడా నవ్వాస్తా ఉంది, ఏమన్నా పోయిపోయి కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఏందని మాకే అంత చిక్కట్లేదు. అసలు అతని ఏమంటని చెప్పండి, ఆ రోజే లాస్ట్ టైమే చెప్పినాం, ఏమన్నా ఉంటే సీరియస్ మ్యాటర్స్ ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత ఉందా గుండి ప్రజల సమస్యల పైన మాట్లాడాలి తప్ప ఏం అక్కర్లేని మాట్లాడితే ప్రజలు చాలా తెలియగలవాళ్ళు వాళ్ళు ఊరుకుంటారా? అంత అవాస్తవాలు అండి, మాట్లాడిన ప్రతి ఒక్క దాని అవాస్తవాలు. ఎటువంటి ఫోన్ ట్యాపింగ్ కానీ ఇవన్నీ ఉట్టి ముచ్చట్లు, కేవలం పబ్బం గడుపుకోవడానికి మాత్రమే చేస్తున్నాడు అతను. మంచిది, రైట్ రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్కారం.